మరికొద్ది గంటల్లో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. వందల ఏళ్ల కలతీరే ఆ అపురూప ఘట్టం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు భక్తులు. దీంతో అయోధ్యకు రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు వరుసగా క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు అక్కడికి చేరుకుని ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రక సన్నివేశాన్ని చూసి తరించేందుకు వేలాది మంది అతిథులు తరలివస్తున్నారు. దాదాపు 8,000 మంది ప్రముఖులకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. వీళ్లలో చాలా మంది విఐపీలు ఉన్నారు. వీళ్లంతా ప్రైవేట్ జెట్స్ లో అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్నోకి రీచ్ అయ్యారు. ఫలితంగా ఈ ప్రైవేట్ జెట్స్ కి డిమాండ్ అమాంతం పెరిగింది. వచ్చే వారమంతా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా వరుస పెట్టి ట్రిప్స్ బుక్ అయినట్లు ప్రైవేట్ జెట్ సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి. అయోధ్యకు ఆహ్వానం అందడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తున్న ప్రముఖులు వాళ్ల హోదాకు తగ్గట్టుగానే హుందాగా అక్కడికి చేరుకోవాలని భావిస్తున్నారు. కేవలం రేపు ఒక్కరోజే దాదాపు 100 ప్రైవేట్ జెట్స్ బుక్ అయినట్లు తెలుస్తోంది. అయోధ్య ఎయిర్పోర్ట్ లో ఈ జెట్స్ ల్యాండ్ అయ్యేందుకు స్లాట్స్ సిద్ధం చేస్తున్నారు. అటు వారణాసి వద్ద ఎయిర్పోర్ట్ లోనూ స్లాట్స్ బుక్ అయ్యాయి. గోరఖ్పూర్ ఎయిర్పోర్ట్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక చార్టర్స్ ఎంత చార్జ్ చేస్తున్నాయన్నది సరైన వివరాలు లేవు. కేవలం ప్రైవేట్ జెట్స్కే కాదు, జ్యువెలరీ షాపులలోనూ డిమాండ్ పెరిగింది. బంగారంతో తయారు చేసిన అయోధ్య ఆలయ ఆకృతులకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. అటు రాముడి ప్రతిమలను ఎక్కువగా కొంటున్నారు. వీటి ధర 30,000 నుంచి 2,00,000 వరకు ఉంటోంది. అయినా సరే వెనకాడకుండా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. వీటి డిమాండ్ కి తగ్గ సప్లై లేక అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెడుతున్నాయి జ్యువెలరీ షాపులు.